మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్ లో ఫ్రీ డిమాట్ అకౌంట్ తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 MC ఛార్జెస్. డిస్క్రిప్షన్ లో లింక్ తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ పేజ్. నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. అంటే మార్కెట్ వచ్చి ఒక బాటమ్ అవుట్ అవుతుంది, ఈ టైంలో కొన్ని స్టాక్స్ అన్ని మీరు ఒక షార్ట్ టర్మ్లో ఒక 60 డేస్లో ఒక ప్రాఫిట్ చేయడానికి ఈ స్టాక్స్ అన్ని కూడా చెప్తున్నాను. ఈ టార్గెట్స్ వస్తే కూడా మీరు బుకింగ్ చేసుకొని మళ్ళీ వేరే స్టాక్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఇంకొకటి చాలా ముఖ్యమైనది, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. అదే నేను ఎన్నోసార్లు నేను వార్నింగ్ చెప్పి వార్న్ చేస్తున్నాను. అంటే వార్నింగ్ కాదు, జస్ట్ అడ్వైస్. అంటే ఎలా చెప్పాలంటే, చూడండి, జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఒక అతను కాల్ చేసి, సార్ నేను ఒకే స్టాక్ 67 లాక్స్ బై చేస్తున్నాడు ఒకే స్టాక్. అంటే ఎంత బ్లండర్ అయినా మిస్టేక్ చేస్తున్నారు. అదే నేను చెప్తూనే ఉన్నాను, అలా చేయబాకండి. ఒకే స్టాక్లో 67 లక్షలు ఎందుకు పెట్టారు? నేను అతను ఆ స్క్రిప్ట్ కొన్నందుకు నేను బాధపడలేదు. ఆ స్క్రిప్ట్ ఓకే, మళ్ళీ పైకి వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది వచ్చి 30% 40% డౌన్లో ఉంది స్క్రిప్ట్ కొన్న తర్వాత. ఎందుకంటే ఎంట్రీ వచ్చి రాంగ్ ఎంట్రీ, ఎంట్రీ రాంగ్ ఎంట్రీ, అదొక తప్పు జరిగింది. రెండో తప్పు, అతను కరెక్ట్గా టోటల్ అమౌంట్ 67 లాక్స్ ఒకే స్క్రిప్ట్లో ఇన్వెస్ట్ చేశాడు. నేను ఏం గైడెన్స్ ఇవ్వమంటారు చెప్పండి? 40% దిగి ఉంది అంటే రాత్రులు నిద్రపట్టట్లేదు సార్, ఏం చేయాలని అర్థం కాలేదు. మొత్తం ఒకే దాంట్లో పెట్టాను, వేరే స్టాక్స్ అన్నీ వెళ్తున్నాయి. నేను అదే అడిగాను, ఎందుకు డైవర్సిఫికేషన్ లేదు సార్? మీ వీడియోస్ నేను చాలా చూశాను, డైవర్సిఫికేషన్ నా ఫ్రెండ్ ఒకతను అడ్వైస్ చేసిన దానివల్ల ఈ షేరు 100% పైకి వెళ్తుంది అని అన్నారు. మీది నేను చూస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నారు మీరు డైవర్సిఫికేషన్ అని. ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటున్నాడు. మళ్ళీ అతనికి వేరే కొన్ని అడ్వైసులు చేసి దాన్ని చిన్నగా స్లోగా తీసుకొస్తాం. ఇప్పుడు అంటే ఇలాంటి తప్పులు మీరు చేయబాకండి, అదే నేనేది. ఎవరైనా సరే మన 100 స్టాక్స్ కూడా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ గుడ్, హెల్తీ. చాలామంది అంటారు ఎక్కువ డైవర్సిఫికేషన్ కూడా ఉండకూడదు. ఉండొచ్చు, నా దృష్టిలో ఉండొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే 10 కంపెనీల్లో మనం ఉన్నాము, 10 కంపెనీలు ఒక డివిడెండ్స్ మనకు వస్తున్నాయి, మనకి మంచి హెల్తీగా ఉంటుంది. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే తప్పులే జరుగుతున్నాయి. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ జిఎండిసి చూడండి. జిఎండిసి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 140 రూపీస్ ఉంది, ఇక్కడ బై చేయండి 140 రూపీస్లో. తర్వాత 110 రూపీస్ చూడండి, 110 రూపాయలు వచ్చినా కూడా అక్కడ కూడా బై చేయండి. చూడండి, 140లో ఇప్పుడు బై చేయండి, తర్వాత 110 వచ్చినా కూడా అక్కడ కూడా బై చేయండి. టార్గెట్స్ ఎక్కడ దాకా వెళ్తుందంటే 165 188, చూడండి 165 188, జిఎండిసి లిమిటెడ్. తర్వాత క్యాంబ్రిడ్జ్ టెక్, సిటిఈ క్యాంబ్రిడ్జ్ టెక్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు 55 రూపీస్ ఉంది, ఇక్కడ ఒక 50% బై చేయండి. తర్వాత 40 రూపీస్ రేంజ్లో కూడా మళ్ళీ అక్కడ కూడా ఒక 50% బై చేయండి. టార్గెట్ వచ్చి 67 రూపీస్ అండ్ 87 రూపీస్ టార్గెట్. చూడండి, 67 రూపీస్ అండ్ 87 రూపీస్ క్యాంబ్రిడ్జ్ టెక్, 2 స్టాక్స్ చెప్పున్నాము. తర్వాత మరొక స్టాక్ వచ్చి గోల్డెన్ టొబాకో చూడండి. గోల్డెన్ టొబాకో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు
84 రూపీస్ ఉంది, 84 రూపీస్ ట్రేడ్ అవుతుంది, బై చేసుకోండి ఇక్కడ. తర్వాత 65 రూపీస్ వచ్చినా కూడా అక్కడ కూడా మీరు బై చేయండి. చూడండి 84 రూపీస్ ఉంది, ఇక్కడ బై చేయండి. తర్వాత 65 రూపీస్ వస్తే అక్కడ కూడా బై చేయండి. టార్గెట్స్ వచ్చి 103, చూడండి టార్గెట్ వచ్చి 103 అండ్ 123, టార్గెట్ వచ్చి 103 అండ్ 123, గోల్డెన్ టొబాకో. తర్వాత మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాము, ఆగస్ట్ 20 అండ్ 21 హైదరాబాద్లో ఐటీసీ కోయినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో 2 డేస్ వర్క్షాపు. సో వెరీ వండర్ఫుల్ వర్క్షాప్, ఓన్లీ ఫ్యూ సీట్సే ఉన్నాయి, ఓన్లీ లాస్ట్ 10 సీట్లు ఉన్నాయి. రియల్గా బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మనల్ని కాంటాక్ట్ చేయండి. అది లాస్ట్ 10 సీట్స్ ఉన్నాయి, అది ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే బుకింగ్స్ వచ్చి క్లోజ్ అవుతుంది, లాస్ట్ 10 సీట్సే ఉన్నాయి. కాబట్టి లాస్ట్ మూమెంట్లో వస్తే మాత్రం దయచేసి మమ్మల్ని, ఎందుకంటే లాస్ట్ హైదరాబాద్లో ఎప్పుడు అదే జరుగుతుంది, లాస్ట్ టైంలో వచ్చి మమ్మల్ని సార్ ఒక సీట్ ఇవ్వండి అని అంటారు. కాబట్టి ఓన్లీ 10 సీట్స్ ఉన్నాయి, క్లియర్గా ఎర్లీగా బుకింగ్ చేసుకోండి, మీకు కూడా కొన్ని పనులన్నీ ఉన్నాయి. అది తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి గోల్డెన్ టొబాకో కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూడండి ఐటెక్ ఇయర్, చూడండి ఐటెక్ ఇయర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 190 ఉంది, చూడండి 190 రూపాయలు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, 190 రూపీస్. ఈ 190 రూపీస్లో ఇక్కడ 50% బై చేయండి. తర్వాత 150 రూపీస్లో అనదర్ 50% బై చేయండి. చూడండి 190లో ఇప్పుడు 50% బై చేయండి, తర్వాత 150 రూపీస్ వస్తే అక్కడ కూడా 50% బై చేయండి. తర్వాత టార్గెట్ వచ్చి 235 అండ్ 289, చూడండి 235 అండ్ 289, రెండు టార్గెట్స్ ఉన్నాయి. అది ఐటెక్ గియర్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఈక్విటాస్ బ్యాంక్. ఈ స్టాక్ కూడా ఇక్కడ మనము అంటే బాటమ్ అవుట్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ కూడా ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు. చాలా కొంతమంది నన్ను ఈక్విటాస్ గురించి కూడా అడిగారు, ఈక్విటాస్ బ్యాంక్ చెప్తున్నాను. అది ఇప్పుడు 40 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కావాలంటే, ఎందుకంటే కొంత రియల్గా నన్ను ఒక 3-4 నలుగురు ఈ స్టాక్ గురించే అడిగారు, వాళ్ళ కోసమే చెప్తున్నాను. మీరు 40 రూపీస్ ఇక్కడ కావాలంటే కొనండి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ యావరేజ్ వాళ్ళు కొద్ది హైలో కొనున్నారు, 40లో కొనండి, మళ్ళీ 30లో కూడా కొనండి, ఎందుకంటే బాటమ్ అవుట్ అవుతుంది కాబట్టి కొనేసి మళ్ళీ ఒక టార్గెట్స్ ఒక 50-60 మీ యావరేజ్ రేంజ్ నుంచి ఒక మంచి ఒక 20-25% ప్రాఫిట్ ఉంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈక్విటాస్ బ్యాంక్. అది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనము ఇంకొక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను, ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, ఇది వచ్చి ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్తాను. అంటే చాలామంది ఫండ్స్ ఉన్నాయి బట్ ఏం చేయాలని తెలియట్లేదు వాళ్ళకి. మనము ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను గురుప్రసాద్ అకాడమీలో. ఈ ప్రోడక్ట్ వచ్చి అబోవ్ 50 లాక్స్ ఉండే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 ఇయర్స్కి మేము స్టాక్స్ ఇప్పుడు చెప్తాము, ఆ స్టాక్స్ అన్ని నెక్స్ట్ 4 ఇయర్స్కి డబుల్ అవుతుంది, అంటే 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 2 కోట్లు అవుతుంది. అలాంటి స్టాక్స్ మేము అడ్వైస్ ఆల్రెడీ చేస్తున్నాను. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇంకోటి మీరు దయచేసి ఇది చాలా ప్రికాషను, మీరు ఎవరికి డబ్బులు ట్రేడింగ్ కంటూ ఇన్వెస్ట్మెంట్ కంటూ డబ్బులు ఇవ్వకూడదు, మీ అకౌంట్లోనే మీరే ట్రేడ్ చేసుకోవాలి, ఇది చాలా కాషియస్. మేము కూడా వచ్చి మీరు ఓన్లీ వీఆర్ గివింగ్ గైడెన్స్, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ, మేము మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం అలాంటివన్నీ ఏమీ లేదు, ఓన్లీ వీఆర్ గివింగ్ గైడెన్స్. నెక్స్ట్ 4 ఇయర్స్కి ఇప్పుడు 1 క్రోర్ పెట్టారంటే నెక్స్ట్ 4 ఇయర్స్కి 2 క్రోర్స్ ఆ స్టాక్స్ అనేది మనం రికమెండ్ చేస్తున్నాం, దానికి మనం కొన్ని ఛార్జెస్ చేస్తున్నాం. అంతవరకే కానీ మీరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే మార్కెట్లో చాలామంది సార్ మీకు మేము ట్రేడింగ్ చేసిస్తాము, మాకు ఫండ్స్ ఇవ్వండి, ఇలాంటి న్యూస్ అన్నీ ఎన్నో మనం వినపడుతున్నాం. అవన్నీ దయచేసి అలాంటి వాటిలో
మీరు ఇరుక్కోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫండ్ మీ దగ్గరే ఉండాలి, మీ డీమెట్ అకౌంట్ని మీరు ఎవరికి హ్యాండిల్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, థ్యాంక్ యూ.